రాజగోపాల్ రెడ్డి రాజకీయ పరంగా ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు అంటే అది సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సపోర్టా లేక రాజగోపాల్ రెడ్డి రాజకీయ చతురత అనుకోవాలా? చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్. రెండు వేల 2019 ఏప్రిల్ తర్వాత మీరు ఏ స్థానంలో ఉండబోతున్నారు? పిసిసి పదవి కోమటిరెడ్డి బ్రదర్స్కి ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఏ నాయకుడికి జరగని ప్రచారం, కాంగ్రెస్ పార్టీ మారతారని ప్రచారం కేవలం కోమటిరెడ్డి బ్రదర్స్ పైన ఎందుకు జరుగుతుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వైఎస్ఆర్లకు పోతున్నామని చెప్పింది. బీజేపీలకు రమ్మని మమ్మల్ని కాంగ్రెస్లో మాకు పిసిసి ప్రెసిడెంట్ రాలేదు కాబట్టి వీళ్ళు సంతోషంగా లేరు, అసంతృప్తిగా ఉండరు కాబట్టి బీజేపీలకు వెళ్ళిపోతారు అని చెప్పేసి మన ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ నుంచి పోటీ చేయని చెప్పి నాకు చాలా అవమానం ఉంది. టీఆర్ఎస్ 2019 ఎలక్షన్లకు కోమటిరెడ్డి బ్రదర్స్ యొక్క లక్ష్యం ఏమిటి? ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దాని గురించి తప్పకుండా వాళ్ళకు అవకాశం సమయం వచ్చినప్పుడు అవకాశం ఇస్తారు మాలాంటి వాళ్ళకు తప్పకుండా. ఆ నమ్మకం నాకుంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీద, సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ మీద, మా అధిష్టానం మీద. కాబట్టి మనం తొందరపడకుండా సమయం కోసం వేచి చూస్తే తప్పకుండా మనకు మంచి రోజులు వస్తాయని చెప్పండి. మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ మెచ్చిన అధిష్టానం మెచ్చిన నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోమటిరెడ్డి బ్రదర్స్ ఎందుకు రచ్చడం లేదు? ఒక పార్లమెంట్ సభ్యుడే కాదు, తెలంగాణ రాష్ట్రం సాధించాలని చెప్పి తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న ఆకాంక్ష నా లోపల కూడా చిన్నప్పటి నుంచి ఉంది కాబట్టి ముందు రాజకీయాల్లోకి అతను వచ్చినా సరే, ఆ తర్వాత నేను వచ్చినా సరే, ఇద్దరం కలిసికట్టుగా ముందుకు పోతున్నాం ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ పేద ప్రజల కోసం. నమస్తే, మీరు చూస్తుంది లోకల్ న్యూస్ వాల్, నేను మీ ప్రదీప్ కుమార్. ఉమ్మడి నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. తెలంగాణ ముఖ్యమంత్రి, సిఎల్పీ లీడర్, పిసిసి చీఫ్, నల్గొండ ఎమ్మెల్సీ, మునుగోడు ఎమ్మెల్యే, భువనగిరి ఎంపీ. 2019 ఏప్రిల్ తర్వాత మీరు ఏ స్థానంలో ఉండబోతున్నారు? నేను ఎలా ఉండాలనేది ప్రజలు నిర్ణయిస్తారు. మా అధిష్టానం ఆదేశం ప్రకారం ఏది పోటీ చేయాలో ప్రజలు కోరుకుంటే ఎంపీగానా ఎమ్మెల్యేగానా ఆ రోజున్న పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇంతకుముందే నేను ఏం అవుతాను అని కూడా నేను చెప్పలేను, అది కాలమే నిర్ణయిస్తుంది. కాబట్టి తప్పకుండా అధిష్టానం ఆదేశిస్తే మునుగోడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని గతంలో చెప్పడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, మునుగోడు ప్రజలు నా మీద చూపిస్తున్న ప్రేమ, అభిమానం, అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూపిస్తున్న ఆదరణ చూస్తే తప్పకుండా ఒకవేళ అధిష్టానం ఆదేశిస్తే మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నాను. అదేవిధంగా మరి పార్లమెంట్ నియోజకవర్గానికి వస్తే నేను గతంలో ఎంపీగా పనిచేసిన కాబట్టి భువనగిరి పార్లమెంట్ నుంచి మరి అధిష్టానం ఆదేశిస్తే తప్పకుండా దాని గురించి కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంతకుముందే ఏ పదవి అనేది నేను చెప్పలేను. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నాను, 2021 డిసెంబర్ వరకు నాకు ఎమ్మెల్సీ పదవి కాలం ఉంది. కాబట్టి ఏ పదవి వచ్చినా రాకపోయినా ప్రజలతోటే ఉండి ఈ ప్రాంత అభివృద్ధికి, తెలంగాణ అభివృద్ధికి నా వంతు పాత్ర పోషిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాలనేదే నా ఒక నిర్ణయం. ఏ పదవి ఉన్నా లేకపోయినా మరొకసారి చెప్తున్నా, నా నిర్ణయంలో మాత్రం మార్పు ఉండదు. హైకమాండ్ కోమటిరెడ్డి బ్రదర్స్కి కీలక బాధ్యతలు అప్పచెప్పిస్తే ఆ కీలక బాధ్యతలు మీక లేక మీ సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికా? జనరల్గా నల్గొండ జిల్లా కాదు, తెలంగాణ ప్రాంతం మొత్తంలో కూడా, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే ఒక బ్రాండ్ పేరుతో ఫేమస్ కాలేదు, కానీ కోమటిరెడ్డి బ్రదర్స్గా మేము ఫేమస్ అయినాం. కాబట్టి ప్రజలు కోమటిరెడ్డి బ్రదర్స్ని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు, పిసిసి పదవి కోమటిరెడ్డి బ్రదర్స్కి ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తుంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు అధిష్టానం నిర్ణయం తీసుకోవాలి. వెంకటరెడ్డి గారు సీనియర్, మంత్రి పదవి త్యాగం చేసి తెలంగాణ కోసం పోరాటం చేసినారు, అలాగే ఒక పార్లమెంట్ సభ్యునిగా నేను తెలంగాణ కోసం పార్లమెంట్లో పోరాటం చేసినాను.
గత ఎన్నికల్లో ఎమ్మెల్సీగా కేసీఆర్ గారిని ఛాలెంజ్ చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పార్టీకి ఒక ఊపిరి వేసే విధంగా ఎమ్మెల్సీ గెలవడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ఎవరికి ఇచ్చినా ఇద్దరం కలిసికట్టుగా పనిచేసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేసిన తప్పితే పదవి ఎవరికి వస్తుంది ఇంపార్టెంట్ కాదు. ఇద్దరిలో ఎవరికి ఒక్కరికి వచ్చినా సరే కాంగ్రెస్ పార్టీ గురించి సమిష్టిగా ఇద్దరం కలిసి కృషి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి పదవి అనేది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది, హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది. రాజగోపాల్ రెడ్డి రాజకీయ పరంగా ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారంటే అది సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సపోర్టా లేక రాజగోపాల్ రెడ్డి రాజకీయ చతురత అనుకోవాలా? దాదాపు మీ ఇద్దరం కూడా సేమ్ ఏజ్ గ్రూప్, 2 ఇయర్స్ డిఫరెన్స్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సోదరుడు, ముందు రాజకీయాల్లోకి వచ్చి 1999 ఎమ్మెల్యే గెలవడం జరిగింది. అందులో నా పాత్రతో పాటు మా కుటుంబ సభ్యులందరి పాత్ర, ఎందుకంటే మొట్టమొదటి వ్యక్తి బిఎన్డి గారు మా బంధువు, ఆయన ఎంపీ కావడం జరిగింది. తర్వాత మా ఫ్యామిలీ నుంచి వెంకటరెడ్డి గారు రావడం జరిగింది. కాబట్టి కుటుంబ సహకారం అందరితో పాటు ఆయనకున్న ఇంట్రెస్ట్ తోటి అతను చాలా కష్టపడి ఆ నియోజకవర్గంలో పట్టు సంపాదించుకోవడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడైతే డిలిమిటేషన్ వచ్చిందో ఈ భువనగిరి నియోజకవర్గం అంతా వెనుకబడిపోయిన ప్రాంతం కావడం వల్ల, ఇటు నకరికల్ నియోజకవర్గంలో మా సొంత మండలం నాకటిపల్లి కూడా ఎస్సీ రిజర్వ్డ్ అవ్వటం వల్ల ఈ ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ యువ నాయకత్వం అవసరం ఉంది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే ఒక కమిట్మెంట్ ఉన్న లీడర్స్ కోసం ప్రజలు చూస్తుండ్రు, ఇక్కడ పొలిటికల్ వ్యాక్యూమ్ ఉందని చెప్పి నేను ఆ రోజు పార్లమెంటుకు పోటీ చేసి ఒక అత్యధిక మహాకూటమి అభ్యర్థి వ్యతిరేకంగా చాలా పెద్ద మెజార్టీతో గెలవడం జరిగింది. ఇందులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారం తప్పకుండా ఉంది. అందులో నా ఇంట్రెస్ట్, నా ఒక లక్ష్యం ఒక పార్లమెంట్ సభ్యుడే కాదు, తెలంగాణ రాష్ట్రం సాధించాలని చెప్పి తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న ఆకాంక్ష నా లోపల కూడా చిన్నప్పటి నుంచి ఉంది. కాబట్టి ముందు రాజకీయాల్లోకి అతను వచ్చినా సరే ఆ తర్వాత నేను వచ్చినా సరే ఇద్దరం కలిసికట్టుగా ముందుకు పోతున్నాం ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ పేద ప్రజల కోసం. జనం మనసులు గెలిచి మన్ననలు పొందిన రాజగోపాల్ రెడ్డి రెండోసారి భువనగిరి ఎంపీగా ఎందుకు ఓడిపోయారు? అది మీ అందరికి తెలిసిన విషయమే. నేను ఓడిపోయింది కేవలం 30,000 తేడాతోటి. ఆనాడు కేసీఆర్ చెప్పిన మాటలు నమ్మి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని కాంగ్రెస్ పార్టీని కాదని తెలంగాణ ప్రజలు కేసీఆర్ మాయ మాటలకు వల్లపడి టీఆర్ఎస్ పార్టీకి ఓటేయడం జరిగింది. అందులో భాగంగానే నా పార్లమెంట్ స్థానంలో 7 అభ్యర్థులు, బలహీనమైన అభ్యర్థులు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ పెట్టి పెద్ద తప్పు చేసింది. అది నాకు ప్రధానమైన కారణం నా ఓటమికి. ఆ 7 ఎమ్మెల్యేలు ఓడిపోయినా సరే దాదాపు 418,000 ఓట్లు నాకు రావడం జరిగింది. దాదాపు 100,000 ఓట్ల క్రాస్ ఓటింగ్ జరిగింది అప్పటికి. కేవలం నా మీద ఉన్న అభిమానంతో పార్లమెంట్లో నేను చేసిన పోరాటాన్ని గుర్తించి చేసినారు. కానీ అదే రెబల్ అభ్యర్థి, కాంగ్రెస్కు 3 రెబల్ అభ్యర్థులు ఉన్నారు, ఇటు పాల్వాయి శ్రవంత్ కానీ, మల్లెడ్డి రామరెడ్డి కానీ, ఇటు జిట్ట బాలకృష్ణనాయుడు కానీ. రెబల్ అభ్యర్థులు లేకపోయినా నేను కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిచిండేవాడిని. కర్ణుని చావుకి 100 కారణాలు అన్నట్టు రాజగోపాల్ రెడ్డి ఓటమికి 100 కారణాలు ఉన్నాయి. కాబట్టి గెలుపు ఓటములు అనేది సహజం. ఆ రోజున్న పరిస్థితుల్లో, ఆ రోజు వాతావరణంలో కాంగ్రెస్ పార్టీ బలహీనమైన అభ్యర్థులను ఎమ్మెల్యేగా పెట్టడము, కేసీఆర్ మాయమాటలు నమ్మడము, ఇటు రెబల్స్ ప్రాబ్లము, రకరకాలుగా మా వితిన్ ద కాంగ్రెస్ పార్టీ గ్రూపులో ఉండడము, ఇవన్నీ చాలా కారణాలతోటి ఓటమి అతి తక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా గడ్డి పరిస్థితుల్లో ఉన్న సమయంలో నల్గొండ ఎమ్మెల్సీగా గెలుపొందిన మీరు కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎందుకు ఆకర్షించగలేకపోయారు? కాంగ్రెస్ పార్టీ నా గెలుపుకు ముందే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పిసిసి ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అతను పిసిసి ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాడు. ఈ మధ్యనే రాహుల్ గాంధీ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఇటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం ఒకసారి పెట్టిన తర్వాత ఇమీడియట్గా అంత ఈజీగా తీసేరు. నేను ఎన్నిక కాకముందు కొన్ని రోజుల ముందే అతను పిసిసి ప్రెసిడెంట్ బాధ్యత చేపట్టాడు. కాబట్టి నేను ఒక పార్లమెంట్ సభ్యునిగా తెలంగాణ రాష్ట్ర సాధనలో పోషించిన పాత్ర కానీ, ఇటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్సీగా ఈ గడ్డు పరిస్థితిలో గెలవడం కానీ తెలంగాణ ప్రజలకు అధిష్టానానికి మొత్తం తెలుసు. కానీ మనం సమయం కోసం వేచి చూస్తున్నాం, ఓపిక పడుతున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో, భవిష్యత్తులో అధిష్టానం తప్పకుండా బలమైన అభ్యర్థుల్ని కాంగ్రెస్ పార్టీలో ముందుకు తీసుకొచ్చి పార్టీ గురించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దాని గురించి తప్పకుండా వాళ్ళకు అవకాశం వచ్చినప్పుడు అవకాశం ఇస్తారు మాలాంటి వాళ్ళకి తప్పకుండా. ఆ నమ్మకం నాకుంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీద, సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ మీద, మా అధిష్టానం మీద. కాబట్టి మనం తొందరపడకుండా
సమయం కోసం వేచి చూస్తే తప్పకుండా మనకు మంచి రోజులు వస్తాయని చెప్పి అనుసి. మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ మెచ్చిన అధిష్టానం మెచ్చిన నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని కొమ్మరెడ్డి బ్రదర్స్ ఎందుకు రచ్చడం లేదు? సొంత జిల్లా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మేము అందరం ఒకటే జిల్లా. దాదాపు వెంకటరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిండ్రు. అతను పిసిసి ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయించింది. మేము పిసిసి ప్రెసిడెంట్కు అర్హులమే, మేమైతేనే కాంగ్రెస్ పార్టీ వస్తుంది అని బలంగా మేము నమ్ముతున్నాం కాబట్టి, మేము కూడా ఆ పదవికి రేస్లో ఉన్నాం కాబట్టి న్యాచురల్గా ఒక కాంపిటీటర్ని డెఫినెట్గా అది నా కాంపిటీషన్లో అతను ఉన్నాడు అనే ఫీలింగ్ అతనికి ఉంటుంది. తప్పేం లేదు, కోరుకోవడంలో మా తప్పు లేదు, ఆయన సాధించుకున్నాడు ఆయన తప్పు లేదు. కాబట్టి ఈ విషయంలో ఒక సపోర్టివ్గా ఉత్తమ్ కుమార్ని పార్టీ నియమించింది కాబట్టి అతని నాయకత్వంలో ఇప్పుడు పనిచేయక తప్పదు. మనకు కూడా ఎప్పుడైనా అవకాశం వస్తే అతనితో కలిసి కాంగ్రెస్ పార్టీ గెలుపు అనేది మన అందరి లక్ష్యం. ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవిలో ఉన్నారు, మనం సహకరించాల్సిన అవసరం ఉంది. రేపు ఆ పదవిలో రాజగోపాల్ రెడ్డి రావచ్చు, ఇంకోరు రావచ్చు, ఇంకోరు ఆయన రావచ్చు. కాబట్టి ఇది సహజము. కొన్ని కొన్నిసార్లు కొందరికి అవకాశం వస్తుంది కాబట్టి మాకంటూ వ్యక్తిగతమైన అతని ఒక శత్రుత్వం కానీ అటువంటిది ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్యన లేదు. పార్టీ పరంగా మేము కోరుకుంటున్నాం కాబట్టి అంత తప్పితే ఇంకా వేరే ఉద్దేశం లేదు. సిఎల్పీ నాయకుడిగా ఉన్న జానారెడ్డి నాయకత్వాన్ని కూడా కోమటిరెడ్డి బ్రదర్స్కి నచ్చడం లేదనే విమర్శ ఉంది, దానికి మీ సమాధానం ఏమిటి? అది వాస్తవం కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో గత 5 సంవత్సరాల నుంచి ఆయన వయసు రీత్యా, అనుభవం రీత్యా జానారెడ్డి గారే ఏకైక వ్యక్తి సిఎల్పీ లీడర్గా అరువురు. ఎందుకంటే చాలామంది నాయకులు పోటీ పడతారు ఆ పోస్టుకు. ఇప్పుడున్నలో సీనియర్ నాయకుడు అతను, అందరినీ కలుపుకోబోయేక వ్యక్తిత్వం ఉన్న మనిషి. కాబట్టి జానారెడ్డి విషయంలో మేము ఎప్పుడు కూడా మేము అతను వ్యతిరేకంగా మాట్లాడలేదు. జానారెడ్డి గారు సిఎల్పీ నాయకుడిగా సక్సెస్ఫుల్గా పనిచేసిండ్రు. ప్రభుత్వాన్ని కూడా మేము ఎంతో అసెంబ్లీలో చాలాసార్లు కూడా రాజానికి నాయకత్వంలో మేము ప్రజల సమస్యలు ప్రస్తావించడం జరిగింది. రాబోయే రోజుల్లో తప్పకుండా అందరం కలిసి పనిచేస్తాం. అప్పట్లో వైసీపీ, ఇప్పుడు టీఆర్ఎస్, మధ్యలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలో ఏ నాయకుడికి జరగని ప్రచారం, కాంగ్రెస్ పార్టీ మారుతారని ప్రచారం కేవలం కోమటిరెడ్డి బ్రదర్స్ పైన ఎందుకు జరుగుతుంది? మేము రాజశేఖర రెడ్డి అభిమానులం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వైఎస్ఆర్లో పోతున్నాం అని చెప్పాను. కానీ అది ఎంతమాత్రం నిజం కాదు. ఆ రోజుల్లో అందరికంటే ఎక్కువ పోరాటం తెలంగాణ కోసం ఎవరు చేసిండ్రు, మంత్రి పదవి ఎవరు త్యాగం చేసిండ్రు, పార్లమెంట్లో నా సహచర ఎంపీలతో కలిసి నేను ఏ విధంగా పోరాటం చేసిన విషయం మీ అందరికీ తెలుసు. అటువంటప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మా శత్రువులు మమ్మల్ని బలహీనపరుస్తందుకు, మా ఇమేజ్ దెబ్బతీస్తందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి పోతున్నారని చెప్పి ఒక అప్రతిష్ట ఒక పబ్లిక్ని మిస్గైడ్ చేసిన తప్పితే, మీరు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయట ఉంటే తెలంగాణ కోసం అంత ఆ విధంగా పోరాటం చేయాల్సిన అవసరమే ఉంది? నెంబర్ వన్. నెంబర్ టూ, కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉండి నా సహచర ఎంపీలతో పార్లమెంట్లో కొట్లాడేటప్పుడు నేను టీఆర్ఎస్ పార్టీకి ఎంపీగా పోవాల్సిన అవసరం ఏముంది? నేను కాంగ్రెస్ పార్టీ ఎంపీని, తెలంగాణ రాష్ట్రం సాధ్యమయ్యేది కాంగ్రెస్ పార్టీతోటి, ఆనాడు కేంద్రంలో అధికారం ఉన్నది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి నేను టీఆర్ఎస్ పార్టీలకు పోతే తెలంగాణ వచ్చే ముందు తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసినట్టు అవుద్ది. కాంగ్రెస్ పార్టీనే ఉండి పార్లమెంట్లో నా సహచర ఎంపీతో కలిసి తెలంగాణ గొంతు వినిపించడం కాబట్టి, పార్లమెంట్ స్తంభించడం కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మరి టీఆర్ఎస్ పోవడంలో మీనింగే లేదు. అదిలో కూడా మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మా కొందరు వ్యక్తులు గిట్టని వాళ్ళు మేము టీఆర్ఎస్లోకి వెళ్ళిపోతున్నామని చెప్పి దుష్ప్రచారం చేసినారు, అది తప్పే. బీజేపీలకు రమ్మని మమ్మల్ని కాంగ్రెస్లో మాకు పిసిసి ప్రెసిడెంట్ రాలేదు కాబట్టి వీళ్ళు సంతోషంగా లేరు, అసంతృప్తిగా ఉండరు కాబట్టి బీజేపీలకు వెళ్ళిపోతున్నారని చెప్పేసి మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళు కొందరు కాంగ్రెస్లో మా పడని వ్యక్తులు మమ్మల్ని కార్యకర్తల నుంచి ప్రజల నుంచి దూరం చేసేందుకు మేము బలంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ తెలంగాణ వ్యాప్తంగా కోమటిరెడ్డి బ్రదర్స్ కోరుకుంటున్నారు. మమ్మల్ని అప్రతిష్ట పాలు చేసి మా ఇమేజ్ దెబ్బతీయాలంటే ఈ విధమైన ప్రచారం చేస్తే తప్పితే, ఇంతవరకు మేము కాంగ్రెస్ పార్టీ వీడిపోతున్నామని చెప్పేసి, ఒకవేళ నిజంగా కాంగ్రెస్ పార్టీ వీడిపోవాలనుకుంటే 2014లో పోయే అవకాశం వచ్చింది, పోలేదు. మన ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ నుంచి పోటీ చేయని చెప్పి నాకు చాలా అవమానం ఉంది. టీఆర్ఎస్ చేయలేదు, అంత కష్టమైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన. నిజంగా పార్టీ మారే ఉద్దేశం ఉంటే ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాల్సిన అవసరం ఏముంది? ఒకసారి ప్రజలందరూ ఆలోచించాలి. ఇవన్నీ దుష్ప్రచారం చేస్తారు కాబట్టి ఇటువంటి వదంతులు ఏది నమ్మొద్దు. మేము కాంగ్రెస్ పార్టీనే కంటిన్యూ అవుతాం. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలంటే 2019లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం లక్ష్యంగా కోమటిరెడ్డి బ్రదర్స్ పనిచేస్తారు తప్పితే, ఎక్కడ కూడా ఒక స్వార్థం కోసం అని చెప్పేసి పార్టీ మారే ప్రసక్తి లేదు. ప్రజలతో కలిసి, ప్రజలతో మమేకమై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో
కలిసి పనిచేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం లక్ష్యంగా పనిచేస్తాం. కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయాల్లోకి వచ్చాకే నల్గొండ రాజకీయాలు పూర్తిగా ధన రాజకీయాలుగా మారిపోయాయని విమర్శ ఉంది. దానికి ఏ సమాధానం చెప్తుంటారు? ధన రాజకీయాలు అంటే కొందరు వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో పార్టీ బలంతో గెలిచే వ్యక్తులు ఉంటారు, వాళ్ళు పార్టీకి లయబుల్. మేము కాంగ్రెస్ పార్టీకి జెండా మోస్తున్నాం. మహాకూటమి వ్యతిరేకంగా 2009లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ భువనగిరి గెలవదు అన్నారు. దాదాపు 140,000 మెజార్టీతో గెలిచిండ్రు. వ్యక్తిగతంగా కూడా ప్రజల హృదయాలను స్థానం సంపాదించుకున్న వ్యక్తులకే రాజకీయంగా భవిష్యత్తు ఉంటుంది. కేవలం పార్టీ బీఫామ్ పార్టీ టికెట్ తీసుకొని పార్టీ పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పి కాయాలనుకునే నాయకులు కొందరు ఉంటారు. కాబట్టి మేము అలాంటి కోవలకు రాము. మేము వ్యక్తిగత మా ఇమేజ్తో పాటు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేస్తాం తప్పితే ప్రజలకు సేవ చేస్తాం. కానీ కేవలం పార్టీ జెండా పెట్టుకొని మేము పార్టీ మీద బతకాలనుకోవడం లేదు. పార్టీని బతికించాలనుకుంటున్నాం. మేము కష్టపడి ప్రజల హృదయాల్లో స్థానాలు సంపాదించి కార్యకర్తలకు అండగా ఉండి కాంగ్రెస్ పార్టీని బతికించాలనుకున్న కోవలకు మేము వస్తాం. పార్టీ జెండా అడ్డం పెట్టుకొని తప్పులు చేసి పదవులు సంపాదించుకోవాలని మేము అనుకోవడం లేదు. పిసిసి చీఫ్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవీకాలం పొడిగించారు. 2019 ఎలక్షన్లకు కోమటిరెడ్డి బ్రదర్స్ యొక్క లక్ష్యం ఏమిటి? అఫీషియల్గా ఒక ఫ్యాక్స్ మెసేజ్ ఏఐసిసి జనార్దన్ ద్వివేది దగ్గర నుంచి వచ్చింది. ఏమనుంది? కొత్తగా వచ్చిన ప్రెసిడెంటు రాబోయే రోజుల్లో ఫర్దర్గా నియమించే కొత్త ఏఐసిసి కమిటీ కానీ పిసిసి ప్రెసిడెంట్లు కానీ నియమించే వరకు వీళ్ళే కొనసాగుతారు అని ఒక జనరల్ ఫ్యాక్స్ లెటర్ ఆల్ ఓవర్ ద కంట్రీ దేశవ్యాప్తంగా వర్తిస్తుంది. అది ఆ లెటర్ చూసి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు మీద ఇంకో ఎక్స్టెన్షన్ వచ్చింది అని చెప్పి మీరు ప్రచారం చేసుకుంటున్నారు అంటే కొందరు వ్యక్తులు పటాకులు కాలుస్తుండ్రు. దాంట్లో అర్థం లేదు. అది జనరల్ లెటరు ఏఐసిసి ఆఫీసు త్రూఅవుట్ ద కంట్రీ ఒక మెసేజ్. ఇప్పుడే ప్రెసిడెంట్ ఎన్నికైంది కాబట్టి రాబోయే రోజుల్లో నిదానంగా కమిటీని పునరుద్ధరిస్తారు అని చెప్పి రావడం జరిగింది. దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్స్టెన్షన్ అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు మీద కంటిన్యూ అవుతుందని చెప్పి ఎక్కడ లేదు. దాన్ని ఆ విధంగా వాళ్ళు పండుగ చేసుకుంటారు, సంతోషపడతారు, పడనీయండి. మాకేం అభ్యంతరం లేదు. ఒకవేళ రాహుల్ గాంధీ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డిని కంటిన్యూ చేసినా మార్చినా మేము కాంగ్రెస్ పార్టీలో ఉంటాం. ఎవరిని పిసిసి ప్రెసిడెంట్ పెట్టినా మాకిచ్చినా మాకు ఇవ్వకపోయినా కాంగ్రెస్ పార్టీ గెలుపు లక్ష్యంగా 2019లో పనిచేస్తాం తప్పితే మనం దాని గురించి ఒక పదవి కోసం మనం పోరాటం చేయట్లేదు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పోరాటం చేస్తున్నాం. ఏ రాజకీయ పరపతి ఉపయోగించుకుంటే రాజగోపాల్ రెడ్డి వ్యాపారపరంగా ఈ ఉన్నత స్థాయికి వచ్చారా? ఇది ఎలా సాధ్యమైంది? మీరు ఒకటి ఆలోచన చేయండి ఒకసారి. ఈ సంస్థ సుషి ఇన్ఫ్రా అనే కంపెనీ 1986లో పెట్టిన సంస్థ. వెంకటరెడ్డి గారు ఎప్పుడు రాజకీయాలకు వచ్చారు? 13 సంవత్సరాల తర్వాత 1999లో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్. నేను ఎప్పుడు పాలిటిక్స్లోకి వచ్చాను? 2009లో వచ్చింది. సంస్థ పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? 31 సంవత్సరాలు అయింది. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ 31 ఇయర్స్ ఓల్డ్ కంపెనీ కేవలం ఆంధ్రప్రదేశ్ తెలంగాణనే కాకుండా భారతదేశం నుండి ఒక 10 రాష్ట్రాల్లో మేము పనులు చేస్తున్నాం. కాబట్టి ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంది? రాజకీయాలకు ఎమ్మెల్యే ఎంపీ కాకముందుకే ఉన్న సంస్థ రాజకీయాలకు వచ్చి దీనికి దానికి ముడిపెట్టడం అనేది ఇది ప్రతిపక్షాలు, కొందరు గిట్టని వ్యక్తులు, కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు మమ్మల్ని మా పేరుని చూసి ఓర్వలేక ఇవన్నీ దానికి ముడిపెడుతుంది. తప్పితే రాజకీయాలకు వ్యాపారానికి ఎప్పుడు కూడా మాకు సంబంధం లేదు. మీడియా సంస్థలు స్థాపిస్తున్న మీరు రాబో కాలంలో రాజకీయ పరంగా భారీ లక్ష్యాలు ఉన్నాయా? మీడియా సంస్థ అంటే రాజ్ న్యూస్ అనేది తప్పకుండా తీసుకోవడం జరిగింది. ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క గుండె చప్పుడు అది. ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు ఒక విధంగా సహకరిస్తూనే ప్రజల యొక్క కష్టాలని, అవినీతిని ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం ఒక మీడియా ఉంటే బాగుంటుంది అనేది ఒక ఉద్దేశంతో రాజ్ న్యూస్ను ఈరోజు టీవీ ఛానల్ నడపడం జరుగుతుంది. తప్పితే రాబోయే రోజుల్లో
మనం ఏదో ఆశించి ఇది చేయడం లేదు. కాబట్టి ఇది కేవలం ప్రజల కోసం, ప్రజల గొంతుక, ప్రజల నాడి, ప్రజల గుండె చప్పుడు, తెలంగాణ ప్రజల గుండె చప్పుడు రాజ్ న్యూస్ అనేది. కాబట్టి తప్పకుండా రాజ్ న్యూస్ రాబోయే రోజుల్లో ఇంకా తెలంగాణ ప్రాంతంలో కాదు, ఉమ్మడి తెలంగాణలో తెలుగు ఛానల్లో టాప్ పొజిషన్కి పోతుందని చెప్పి నేను భావిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా, మరో వ్యక్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్న ప్లేస్లో మీరు పోటీ చేస్తామని ప్రకటించారు. ఇది ఒక నాయకుడిగా కార్యకర్తగా ఎంతవరకు సమంజసం అంటారు? కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇన్ఛార్జ్ అనే సిస్టమ్ లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కంటెస్టెడ్ ఎమ్మెల్యేస్ చాలామంది ఉన్నారు. మరి ఎన్నికలు వచ్చిన సందర్భంగా వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారా? ఇవ్వడం లేదు కదా. ఇప్పుడు ఇన్ఛార్జ్కి టికెట్ ఇస్తారా? అది ఎవరైనా చెప్పగలుగుతారా? లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ముందే ఫలానా దగ్గర నుంచి పోటీ చేస్తారు అని చెప్పేసి 100% చెప్పే వ్యక్తి ఎక్కడైతే ఎమ్మెల్యే లేరో ఎంపీ లేరో అది ఇంతకుముందు చెప్పడం అనేది అది కుదరని పని. ఇన్ఛార్జ్ అని చెప్పే ఒక సిస్టమ్ సాంప్రదాయం కాంగ్రెస్ పార్టీలో లేదు. కేవలం అది ఉత్తమ్కుమార్రెడ్డి గారు ఏదో వేసిండ్రు కాబట్టి దాన్ని నేను ఒప్పుకోవడం లేదని చెప్పి చాలాసార్లు చెప్పిన. కాబట్టి మునుగోడు కూడా అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేస్తా అని చెప్పడం జరిగింది. అధిష్టానం వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోను నేను. మునుగోడు ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు కాబట్టి ఒకవేళ అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేస్తా అని చెప్పడం జరిగింది. మళ్ళీ కూడా నేను అదే చెప్తున్నాను. ఇటీవల చండూరులో జరిగిన రాహుల్ అభినందన సభలో మీరు మీతో పాటు మీ కుమారుడు సంకీర్తి రెడ్డిని కూడా సభకు పరిచయం చేశారు. దీని వెనక ఏమైనా రాజకీయ వ్యూహం ఉందంటారా? వ్యూహం ఏం లేదు. అతను కొన్ని మేజర్ కార్యక్రమాలు చెప్పడం జరిగినప్పుడు నా కుమారుగా చాలా ప్రోగ్రామ్స్లో పాల్గొంటుండ్రు. ఆ రోజు చండూరు బహిరంగ సభ, రాహుల్ గాంధీ సభలో బైక్ ర్యాలీ, ఎంతోమంది యువత ఉన్నారు కాబట్టి ఒక యంగ్స్టర్గా అతను వ్యక్తిగతంగా దానికి హాజరై చూడాలనుకున్నాడు కాబట్టి ఆ సభకు వచ్చింది. కాబట్టి ప్రత్యేకమైన దానికి ఒక మీనింగ్ అంటూ ఏం లేదు. అతను కేవలం 22 సంవత్సరాలే. ఇప్పుడు నేను స్థాపించిన సంస్థ ఎండి అతను కాబట్టి రాజకీయాల్లో డైరెక్ట్గా ఎటువంటి సంబంధాలు లేదు. కేవలం ఒకరోజు ఆ ప్రోగ్రామ్ అటెండ్ చేసిపోయిండు అంతే. థ్యాంక్ యూ సార్. ఇది కొమ్మటెడ్డి రాజగోపాల్ రెడ్డితో లోకల్ న్యూస్ వాళ్ళ స్ట్రైట్ డ్రైవ్. మరో లీడర్తో మళ్ళీ కలుద్దాం.